వంద రోజులల్లా అస్సలు పనిచేసే తెలివేమో లేదు. కరెంట్ ఇచ్చే ముఖం లేదు, మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు, రైతు బంద్ చేసే ముఖం కాదు. రైతులు చస్తుంటే, రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు. ఓదికు ఇసుక దందా, ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు. మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? యో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, యో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి. అసలు కథ ఏంది? కిందనేమో ఓదికు ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతాడు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి, నేను ఇదివరకు మొన్నటి దాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటా కాబట్టి నాకు తెలుసు, డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు అస్తలేవు? ఏ కారణం చేత బంద్ పెట్టినావు? బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా? ఢిల్లీకి 2500 కోట్లు, నువ్వు సామంతరాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా? ఇవి దోపిడీ సొమ్ము కాదా? ఇలా నువ్వు మాట్లాడతావు, ఈ తప్పు జరిగింది, ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ ని తిట్టుడు, అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు, పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు, అసలు మాటలు మాట్లాడు. ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్ లో ఏం జరిగిందో? పద్మారావు గారికి కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు, గోపి గారు కూడా చెప్పినారు. హైదరాబాద్ లో మనం ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్ల కోసం 11.5 లక్షల మందికి, దగ్గర 11.5 లక్షల కుటుంబాలకు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్లు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న దగ్గర 8 లక్షల కుటుంబాలకు కొత్తగా 1,000 రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీలలో. ఇయ్యాలి, దాని మీద కొట్లాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు అన్నారు. మరి ఈరోజు ఏమైతాంది ఇళ్లల్లా? కిరాయినోళ్ళకేమో వర్తించది, ఓనర్కు మాత్రమే ఇస్తాం అని చెప్పి ఇలా కిరాయినోళ్లకు ఇయ్యకుండా అందరికి ఇస్తామని మొదలు చెప్పినారు. మొదలేమో అందరికి అన్ని ఫ్రీ అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఫ్రీ అంటాను. రేషన్ కార్డు అని కటింగు, ఇంకోటని కటింగు, ఇంకోటని కటింగు పెట్టి కటింగులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా అడ్డుకోవలసిన బాధ్యత, పోరాడవలసిన బాధ్యత, ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నదేమో పచ్చి అబద్దాల ప్రచారాలను, హైదరాబాద్ లో ఉండే కొంతమంది టీవీ ఛానళ్లను అడ్డం పెట్టుకుని, యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకుని దిమాగ్ ఖరాబ్ చేసే ప్రయత్నమేమో వాళ్ళు చేస్తారు. ఇక బీజేపీ వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక విద్య, రామ్ నామ్ జపనా పరాయమాలు అప్పన. 10 ఏళ్ళు ఏం బిక్కినరా అంటే ఆ జపనికి ఏం లేదు. 10 ఏళ్ళు ఏం చేసిరా మోడీ గారు ఈ దేశానికి అంటే చెప్పేదానికి ఏం లేదు కిషన్ అన్నకు. అందుకే ఏం చెప్పాలి? జై శ్రీరామ్. మేము కూడా జై శ్రీరామే, మాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే మీరు ఆడుతున్న ఈ నాటకం, రాముణ్ణి అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏదైతుందో తప్పకుండా అందరం కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది. ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కడం, జైల్లో పెట్టడం, ఎలక్షన్లలో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం, దొంగ కేసులు పెట్టడం, నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి అంటాడు నిన్న లిక్కర్ స్కామ్ లో ఏమేముందో నేను అంత బయట పెడతా, అది కోట్లనే ఉండే కోట్ల పెట్టు బయట పెట్టు, నిజంగా తప్పు జరిగితే బయట పెట్టు, బయట పెట్టి కోర్టులో జడ్జి గారు శిక్ష వేస్తాడు, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు బయట వర్లుడు, నోరు వారేసుకున్నాడు కాదు. 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్కి ఏం చెప్పినావో, ఏం చేసినావో ఇప్పటి వరకు చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పద్మారావు గారు ఇప్పుడే ఒక మాట అన్నారు, నేను రాబోయే 5 ఏళ్ల పాటు సికింద్రాబాద్ ఎంపీగా మీకు ఎల్లవేళలా ఎమ్మెల్యేగా ఎట్లా అందుబాటులో ఉన్నానో అట్లనే ఉంటా, మీకోసం గొంతు విప్పుతా, మీకోసం పార్లమెంట్ లో కొట్లాడతా, సికింద్రాబాద్ హక్కుల కోసం, సికింద్రాబాద్ ప్రజల కోసం తప్పకుండా మీ గొంతునై పార్లమెంట్ లో వాదిస్తా అనే మాట పద్మారావు గారు చెప్తా ఉన్నారు. ఇలా పోటీ 3 నాయకులకు మధ్యన జరుగుతున్నది. ఒక ఫెయిల్ అయిన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎందుకు పనికిరాడు అనే ఒక ఆలోచన ప్రజలకు వచ్చి ఖచ్చితంగా ఊడగొట్టాలి కిషన్ రెడ్డిని అనే ఒక ఆలోచనకు సికింద్రాబాద్ లో ఇప్పటికే ప్రజలు అంబర్పేటతో సహా అంతటా కూడా వచ్చినారు. అదేవిధంగా ఇంకొక దిక్కేమో ఏక్ మోకఫరస్ ఆద్మీ, ఏక్ మోకఫరస్ లీడర్ దానం నాగేందర్, ఎటు అధికారం ఉంటే అటు పోయి అక్కడ ఇయ్యాలా, అక్కడ ఆ పార్టీలో పోయిండు నాగేందర్ గారు. రాజీనామా చేయకుండా, నైతిక విలువలు కూడా పాటించకుండా ఆ పార్టీలో పోయిండు. ఇంకో దిక్కేమో ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు కష్టమైనా నష్టమైనా 24 ఏళ్ళు
ఎత్తిన జెండా దించకుండా కొట్లాడుతున్న నాయకుడు పద్మావరరావు గారి రూపంలో మనకున్నాడు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక సెక్యులర్ నాయకుడు, అందరినీ మనిషిని మనిషిగా చూసే నాయకుడు, మనిషిని మతం కోణంలో కాకుండా పేదవాడిని పేదవాడిగా చూసే నాయకుడు పద్మారావు గారి రూపంలో, కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, పద్మారావు గారి పేరు ప్రకటించగానే ఒక వెల్లువలాగా అభిమానం, ఒక వెల్లువలాగా ప్రజాస్పందన వచ్చింది. బోత్ ఏక్ జోష్ ఏక్ జజ్బా కి హమ్ లోగ్ జీతనే వాలే బిల్కుల్ జీతేంగే ఇస్ బార్ బోల్ కే సికింద్రాబాద్ మే లష్కర్ మే ఏక్ మాహోల్ బన్ గయా, బస్ ఇస్ మాహోల్ కో బర్ఖరార్ రఖనా హై, ఇస్కో ఔర్ మజబూత్ కర్నా హై, ఇస్కో ఆగే లే జాకే మరి పూరి తరహ సే పద్మారావు సాహబ్ అచ్చి తాదాద్ సే జీతనే కి హర్ కోషిష్ హమ్ లోగ్ కరేంగే. భాయియో మే ఏక్ హి బాత్ ఆప్సే కేహ్ కే మే విదా లేతా హూం ఔర్ ఆప్సే రుఖ్సత్ లేతా హూం. మేనే కహా థా అసెంబ్లీ ఎలక్షన్ కే దర్మియాన్ ఆప్కో యాద్ దిలా రహా హూం, మేనే కహా థా ఆప్సే దబానే కి దమకానే కి బహుత్ సారే కోషిషే చల్ రహీ హై, హమే డరానే కి కోషిషే భీ కాఫీ చల్ రహీ హై అని చెప్పినా, ఆజ్ ఆప్ దేఖ్ రహే హై క్యా హో రహా హై, ముల్క్ మే క్యా మాహోల్ హై ఆప్ దేఖ్ రహే హై. కభీ ఏక్ జమానా థా హమారే హిందుస్తాన్ మే ఏక్ ముసల్మాన్ రాష్ట్రపతి థా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏక్ సిఖ్ ప్రధానమంత్రి థా, తబ్ హిందుస్తాన్ ఖతరే మే నహీ థా, హిందూ మహఫూజ్ థా. పర్ ఆజ్ ఆప్ దేఖియే ఏక్ హిందూ ప్రధానమంత్రి హై, హిందూ రాష్ట్రపతి హై, హిందూ చీఫ్ మినిస్టర్ హై. అబ్ లోగ్ కహతే హై బీజేపీ వాలే కి హిందుస్తాన్ ఖతరే మే హై, హిందూ ఖతరే మే హై. భాయియో హిందూ ఖతరే మే నహీ హై, ఆజ్ అగర్ సచ్ బోలూ తో హిందుస్తాన్ ఖతరే మే హై ఔర్ బీజేపీ కి వజహ సే ఆజ్ హిందుస్తాన్ ఖతరే మే హై, హిందుస్తాన్ మే జమూరియత్ ఖతరే మే హై. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడ్డది ఇది వాస్తవం. ఈడీలు సిబిఐలు ఐటీలు ఇట్లాంటి సంస్థలను అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేయడమే ఒక అలవాటుగా బీజేపీ పెట్టుకున్నది. తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో రేపు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రిని ఓడగొట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుంది, తప్పకుండా ఒక గట్టి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అందరం రాబోయే 53 రోజుల పాటు గట్టిగా కలిసికట్టుగా కొట్లాడదాం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైతే ఈరోజు మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం. నాంపల్లిలో ఎక్కడైతే ఇవాళ మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం. సీనియర్ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరినీ సమన్వయం చేసుకుందాం, చేసుకుని ముందుకు పోదాం. మా తమ్ముళ్ళు చిన్న సమస్య చెప్పినారు, ఆనందన్న ఇది అయిపోగానే అబ్బాయి అయిపోగానే ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు, ఇంట్లో ఉండే కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకుందాం. ఇంకా అక్కడక్కడ ఉంటాయి, ఘర్మే చార్ లోగా ఆయతో కానీ సార్, అరే ఉర్రకరా అబ్బాయి నీ గురించే మాట్లాడండి, అల్లా మత్ కరో బేటో, కుసో 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 కుసో. మీ అందరితో నేను ప్రార్థించేది ఏంటంటే ఒక ఇట్లా చేయొద్దు, ఇంట్లో సమస్య ఉంటే బజార్లో కొట్లాడుకోవద్దు కదా, ఇంట్లో మాట్లాడుకోవాలి, ఒక అర్రలో కూసోవాలి మాట్లాడుకోవాలి, బజార్లో కొట్లాడటోడు మన మనిషి అవుతాడా? కాబట్టి నేను మీ అందరితో కోరేది మనది మనం కూసోవాలి మాట్లాడుకోవాలి. పెద్ద మనుషులు ఉన్నారు, ప్రభాకర్ అని ఉన్నాడు, పద్మరావు అని ఉన్నాడు, సిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, కూసోవాలి మాట్లాడుకోవాలి. ఏమన్నా ఉంటే సమస్య ఉడగొట్టుకోవాలి. 10 మందిలో లొల్లి చేసి పార్టీ ఇజ్జత్ తీసుకొని ఏం సాధిస్తాం?